నమస్తే. ఇందుకు మరి ఇవగళం పాదయాత్ర జనవరి 27వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా, 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఈ సైకో జగన్ రెడ్డి మీద ఇసుకెత్తిపోయి ఇట్లాంటి దరిద్రుడిని మనం గెలిపించుకొని కూర్చున్నామా అంటే, యువగళం అంటే యువతకి వాళ్ళ గళం అంటే యువతకి ఉద్యోగాలు ఇస్తాము, యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట, మాట ఇచ్చి మడం తిప్పిన ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరన్నారంటే సైకో ముఖ్యమంత్రి. అందుకనే ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ఈ ప్రజలు 4.5 సంవత్సరం నుంచి ఏ ఇబ్బంది పడుతున్నారనేది ప్రజలంతా కూడా నారా లోకేష్ గారు గమనించి ఆయన పాదయాత్ర చేయటం మొదలుపెట్టారు. పాదయాత్రలో ఆయన అడుగు అడుక్కి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారు. యువత కానివ్వండి, యువతి కానివ్వండి, ఇవాళ మహిళలు కానివ్వండి, ఈరోజు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ బాధలు వింటుంటే నిజంగా ఉన్న తరుక్కుపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత బాధలు ఉన్నారు, బాధల్లో ఉన్నారు కాబట్టే మీరు, నేను పాదయాత్ర చేసి మేము పాదయాత్ర అంటే ఏంటండి, ప్రజల గురించి వాళ్ళు పడే కష్టాల గురించి కనుక్కోవడానికి వచ్చారు. ఆ కష్టాలు చెప్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి లేదు, ఇస్కా మాఫియా తర్వాత ఏదైనా సరే ఆ 3 రాజధానీలని చెప్పిన వాడు 3 ఇటుకరాళ్ళు కూడా ఎక్కడ పెట్టలేదు. అట్లాంటి సైకో ముఖ్యమంత్రి తను ఎక్కడున్నాడో, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆయన బిల్డింగ్ను కట్టుకుంటేనే సరిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటే సరిపోయింది. ఇవాళ బీద ప్రజలు రోడ్ల మీద పడ్డారు, కూలీ పనులు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇసుక లేక ఎంతమంది చనిపోతున్నారు. ఇలా పని లేక, ఉపాధి లేక ఆంధ్ర రాష్ట్రంలో వదిలేసి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి 500-600 మందికి కూలీ కోసము ఇలా భార్య పిల్లల్ని వదిలేసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయి అవి ఉంటే తింటున్నారు, లేకపోతే పస్తులు పండుకునే రోజు తెచ్చారంటే ఇలా ఆంధ్ర రాష్ట్రము అందరికన్నా 10వ శాతంలో మనం వెనకపడి ఉన్నాము. ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తాడు ఆంధ్ర రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడన్నారు. ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది? గంజాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉందా? హత్యాచారంలో ఫస్ట్ ప్లేస్లో ఉందా? రేపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉందా? డ్రస్క్లో ఫస్ట్ ప్లేస్లో ఉందా? అవినీతిలో ఫస్ట్ ప్లేస్ ఉందా? ఏదనేది చెప్పాలని అడుగుతున్నాము. ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రికి తరిమి కొట్టాలని ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇలా నారా లోకేష్ గారు పాదయాత్ర చూస్తుంటే 3000 కిలోమీటర్లు దాటిపోయారు. వీళ్ళు 300 కిలోమీటర్లు కూడా చేయరు అన్న సైకో జగన్మోహన్ రెడ్డి, నిన్నటి 3 రోజుల నుంచి ఆయన గుండె పగిలిపోయింది. నేను 300 కూడా చేయడు లోకేష్ బాబు అనుకున్నాను, ఈరోజు 3000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయాడు అంటే ఏంటి? పక్క రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఏ రకంగా గమనించేసి మరి అక్కడ బుద్ధి చెప్పారో, ఇట్లానే ఈ సైకో ముఖ్యమంత్రి కూడా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కూడా తరిమి కొడటానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్ నమస్తే అండి. ఇందుకు మరి ఇవగళం పాదయాత్ర జనవరి 27వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా, 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఈ సైకో జగన్ రెడ్డి మీద ఇసుకెత్తిపోయి ఇట్లాంటి దరిద్రుడిని మనం గెలిపించుకొని కూర్చున్నామా అంటే, యువగళం అంటే యువతకి వాళ్ళ గళం అంటే యువతకి ఉద్యోగాలు ఇస్తాము, యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట, మాట ఇచ్చి మడం తిప్పిన ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరన్నారంటే సైకో ముఖ్యమంత్రి. అందుకనే ఇక్కడ ఇప్పుడు జరగబోయే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ఈ ప్రజలు 4.5 సంవత్సరం నుంచి ఏ ఇబ్బంది పడుతున్నారనేది ప్రజలంతా కూడా నారా లోకేష్ గారు గమనించి ఆయన పాదయాత్ర చేయటం మొదలుపెట్టారు. పాదయాత్రలో ఆయన అడుగు అడుక్కి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారు. యువత కానివ్వండి, యువతి కానివ్వండి, ఇవాళ మహిళలు కానివ్వండి, ఈరోజు వచ్చి
వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ బాధలు వింటుంటే నిజంగా ఉన్నది తరుక్కుపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత బాధలు ఉన్నారు, బాధల్లో ఉన్నారు కాబట్టే మీరు నేను పాదయాత్ర చేసి మేము పాదయాత్ర అంటే ఏంటండి, ప్రజల గురించి వాళ్ళు చేపడే కష్టాల గురించి కనుక్కోవడానికి వచ్చారు. ఆ కష్టాలు చెప్తుంటే కన్నీళ్ళు పళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి లేదు, ఇస్కా మాఫియా తర్వాత ఏదైనా సరే ఆ మూడు రాజధానిలని చెప్పిన వాడు మూడు ఇటుకరాళ్ళు కూడా ఎక్కడ పెట్టలేదు. అట్లాంటి సైకో ముఖ్యమంత్రి తను ఎక్కడున్నాడో, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆయన బిల్డింగ్లు కట్టుకుంటేవే సరిపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయింది. ఇవాళ బీద ప్రజలు రోడ్ల మీద పడ్డారు, కూలీ పనులు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇసుక లేక ఎంతమంది చనిపోతున్నారు. ఇలా పని లేక ఉపాధి లేక ఆంధ్ర రాష్ట్రంలో వదిలేసి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి 500-600 కూలీల కోసము ఇలా భార్య పిల్లల్ని వదిలేసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయి అవి ఉంటే తింటున్నారు లేకపోతే పస్తులు పండుకునే రోజు తెచ్చారంటే ఇలా ఆంధ్ర రాష్ట్రము అందరికన్నా 10% మనం వెనకపడి ఉన్నాము. ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తాడు ఆంధ్ర రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడన్నారు. ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది? గంజాయిలో ఫస్ట్ ప్లేస్లో ఉందా? అత్యాచారంలో ఫస్ట్ ప్లేస్లో ఉందా? రేపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉందా? డ్రస్క్లో ఫస్ట్ ప్లేస్లో ఉందా? అవినీతిలో ఫస్ట్ ప్లేస్ ఉందా? ఏదనేది చెప్పాలని అడుగుతున్నాము. ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రికి తరిమి కొట్టాలని ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ నారా లోకేష్ గారు పాదయాత్ర చూస్తుంటే 3000 కిలోమీటర్లు దాటిపోయారు. వీళ్ళు 300 కిలోమీటర్లు కూడా చేయరు అన్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్నటి 3 రోజుల నుంచి ఆయన గుండె పగిలిపోయింది. నేను 300 కూడా చేయడు లోకేష్ బాబు అనుకున్నాను. ఈరోజు 3000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయాడు అంటే ఏంటి? పక్క రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఏ రకంగా గమనించేసి మరి అక్కడ బుద్ధి చెప్పారో. ఇట్లానే ఈ సైకో ముఖ్యమంత్రి కూడా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కూడా తరిమి కొడటానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.